ఈ సంవత్సరం ఈ క్షణం మాత్రం నాకు చాలా అమూల్యమైనదండి. ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ రియల్లీ బ్లెస్డ్. ఎందుకంటే నాది ప్రాపర్ వైజాగ్ ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల్లోనే రకరకాల సంఘాలకు మేము వెళ్ళామండి. సంఘంకి వెళ్ళేవాళ్ళం కానీ ఎక్కడో అసంతృప్తి, అంటే ఆత్మీయంగా బలపడుతున్నాం లేదో మాకే తెలియదు. ఆచార క్రైస్తవులు వెళ్ళామా వచ్చామా తిన్నామా పడుకున్నామా అంతే, ఏ ఉండేది కాదు. బైబిల్ కూడా ఫ్యాక్ట్ చెప్తున్నానండి, ఈ బైబిల్ అధ్యాయాలు నాకు కరెక్ట్గా తెలియదండి. నేను నా కుటుంబంతో ఏ సంఘంకైనా కుటుంబంతో కూర్చుంటాను, ఇక్కడ సెపరేట్ కూర్చుంటారు. ఏదో ఎవరైనా చెప్పారనుకోండి మా పాప తీసిచ్చేది నేను చదువుకునేవాడిని, అయిపోయింది అక్కడితో పక్కన పెట్టేస్తామా మళ్ళీ మామూలే. బట్ ఇలాగ ఫస్ట్ మేము ఇక్కడ జూలై నుంచి వస్తున్నామండి. జూన్ వరకు ఏంటంటే ఏదో ఆచారంగా ఆదివారం వస్తే వెళ్ళాలని వెళ్ళటం, ఉన్నామని ఉంటాం, బల్ల కూడా ఆచారంగానే తీసుకోవటం, ఇట్లాగే జరిగేదండి. వస్తాం, మాకు దాని ప్రాముఖ్యత తెలిసేది కాదు. ఇంకా వాడు చెప్పే మాటల్లో కొన్ని కల్పనా కథలు బాగా ఉంటాయండి, పెట్ట కథలు బాగా ఉంటాయి. ఇంకా అవన్నీ కొంచెం ఇరిటేట్గా ఉండేది, కొంచెం డిస్టర్బ్డ్గా ఉండి, అంటే మనకి దేవుని వాక్యం లేకపోతే ఇంకా దెయ్యాలే పాలిస్తాయన్నట్టు ఇంట్లో ఎలా ఉంటే కొంచెం డిస్టర్బ్డ్గా ఉండేది, శాంతి సమాధానం ఉండేది కాదు. మేము ఒకటంటే ఒకటి అంటాం, అన్యుల్లో అటుపక్క ఇటుపక్క, అంటే బ్యాలెన్సింగ్ ఉండేది కాదు. సరే ఇంక వద్దులే, ఎందుకు టీవీలో చూసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయామండి. బట్ ఒక ఫైన్ డే మా పాప రెడీ దగ్గరలో ఉన్న చర్చెస్ చూద్దామని చెప్పేసి యూట్యూబ్లో ట్రై చేస్తుంటే ఇమాన్యుయల్ ప్రే ఫెలోషిప్ సర్వీసెస్ చూసామండి. సమ్ ఎక్కడో డిస్ట్రిబ్యూషన్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవి చేయడం ఒక వీడియో చూశారు. సాధారణంగా మన వాళ్ళు వీడియోస్లో పెట్టరు, బట్ అదేది నా కోసం పెట్టున్నారు. అది చూసినప్పుడు చాలా చోట్ల ఏంటంటే దేని మనసులో ఉండాలి, పేదరబట్ట ఎట్లా ఉండాలని చెప్పడం వరకు తప్ప చేతల్లో కనబడదు. అది మన దాంట్లో అయితే కనబడింది తను, అంటే అది కూడా మేము లైట్గా చూసామండి. టు బి హానెస్ట్ మేము ఏదో వెళ్ళాలని కాదు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఏదో అదే ఇది కదా, వీళ్ళంతా ఒక టీం కదా అనుకునేవాళ్ళం. తర్వాత పొద్దున్నే నెక్స్ట్ డే సండే అంటే సాటర్డే ఒకసారి డైరెక్ట్ టైమింగ్స్ కొనుక్కో అంటే ఫోన్ చేశా. ఫోన్ చేస్తే ఓ నైట్ హోల్ నైట్ ప్రేయర్ ఉంటుందండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఉంటుందని చెప్పారు. హోల్ నైట్ ప్రేయర్ కూడా ఉంటుందా అని అనుకున్నాం, అంటే అది మాకు కొత్తలా ఉంది అండి. సరేలేండి చూద్దామని చెప్పేస్తే అప్పుడు మార్నింగ్ కూడా వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా ఇంకా డైనింగ్ వల్ల ఉన్నామండి. మా పాప కొంచెం డాడీ వెళ్దాం డాడీ ఎంతకాలం ఉండిపోతాం అని అంటే సరే వెళ్దాం లేడీ అని చెప్పేసి వచ్చి ఆ మూలలో ఎక్కడ కూర్చున్నామండి. బట్ ఫస్ట్ డే ఆయన వాక్యం చెప్పేటప్పుడు గుడ్ బాగుంది, అంటే నార్మల్గా అంత డెప్త్కి వెళ్ళాం కదండి. తర్వాత రాను రాను అంటే ఏ చర్చికైనా మనం ఫస్ట్ వెళ్తే ఏదోలా ఉంటుంది, కానీ కరెక్ట్గా మన చర్చికి ఒక 3 వీక్స్ వచ్చామనుకోండి వాక్యం పర్ఫెక్ట్గా ఉంటుందండి, వాక్యం వాక్యంలాగే ఉంటుంది. తర్వాత నిస్వార్థమైన పరిచర్య మన దాంట్లో ఉందండి. మెయిన్ ఏంటంటే డైలీ మార్నింగ్ డివోషన్ పెడతారు, అది మేము ముగ్గురం ఫాలో అవుతాం. అది స్టార్ట్ చేయటం ఈజీ, మెయింటైన్ చేయడం కష్టం, అయినా మన కోసం ఆయన చేస్తారు. సో మార్నింగ్ అది వింటాం, తర్వాత వాక్యం ద్వారాగా ఇప్పుడు నేను కొంచెం ఫాలో అవుతున్నానండి బైబిల్ని, అంటే రెఫరెన్స్ చెప్తే చూడటం అది అంత స్ట్రాంగ్ ఏం కాదు, ఏదో గొంతు కట్టుకుందని చెప్పి అందరికి కనబడుతుందేమో కానీ అంత స్ట్రాంగ్ టు బి బ్లెస్డ్. అది బాగుంది. స్వయంగా నేను కొన్ని పరిచర్లో నేను పార్టిసిపేట్ చేశాను, కానీ నిస్వార్థమైన పరిచర్య అయితే మన దాంట్లో బాగుందండి. బట్ బయట ఎలా అయిపోయిందంటే ఇంత స్ట్రాంగ్ బయటకు ఎవరికి ఎక్స్పోజ్ అవ్వట్లేదండి. సో మన వాక్యం కరెక్ట్గా మనం బయటికి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల, అంటే కల్ప కథలతోనే అలాగా నడిచిపోతున్నాయండి. డైలీ డివోషన్ బాగుంది, వాక్యం వాక్యం బాగుంది. రియల్లీ 6 మంత్స్ నేను చాలా బ్లెస్ అయ్యిందండి. రోజు వాక్యంతో మార్నింగ్ చదువుకోవడం, తర్వాత వాక్యంలో ఏం ఆడనేసి రెఫరెన్స్ రాసుకోవడం, మళ్ళీ దాని గురించి డిస్కస్ చేసుకోవడం అనేది చాలా బాగుంది. ఒక వంతు ఏంటంటే మన పాస్గా చెప్పే వాక్యం ఒక వంతు అయితే ఆత్మీయ తల్లిగారితో ఒక 10 నిమిషాలు మాట్లాడితే మనకి రోమాలు లెక్కబడుచుకుంటాయండి. అది నేను ఫస్ట్ నాకు భయపడేవాడిని మనకెందుకు లేదని చెప్పేసి. బట్ ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఎదురువాళ్ళతో చెప్పేటప్పుడు మనం సువార్త ప్రకటించాలి అనేది మనకు ఉంది, అది ఏ విధంగా అనేది మనకు తెలీదు. 10 నిమిషాలు మాట్లాడితే అమ్మగారితో 100% దేవుని చేసిన మేలే చెప్తారండి, అంటే అలా చెప్పాలనేది నాకు అప్పుడు తెలిసింది. సాధారణ మేము కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు ఏదో మాట్లాడమంటే మాట్లాడము తర్వాత, కానీ ఇంత లోతుకి వెళ్ళామండి. కానీ ఈ మధ్య మేము కూడా ఏంటంటే దేవుడు చేసిన మేళ్ళు సంఘంలో చేసే పనులు ఎలా ఉంటాయి ఏంటని కొంచెం చిన్న చిన్నగా చెప్పడం స్టార్ట్ చేశాను, అంటే మోటివేషన్ ఇవ్వడం బట్టి. సో మనందరి బాధ్యత ఏంటంటే
ఈ తణుకులో మనం అందరం ఆ చివరి నుంచి మొదలెడితే మనది లాస్ట్ స్టేజ్ అనుకుంటారు, కానీ మన ఊర్లో ఇదే ఫస్ట్ స్టేజ్ మనకి. నాకైతే అనిపించింది చెప్పాను, నేనైతే హ్యాపీ అయ్యాం రియల్లీ. నేను 2023లో నాకు జూలై నుంచి నాకు చాలా బాగుందండి, ఎందుకంటే ఆత్మీయంగా మేము చాలా బలపడుతున్నాం. ఆత్మీయ ఆహారం వింటున్న కొద్ది ఏంటంటే మనలో నిజంగా కార్యసిద్ధి జరిగిస్తుంది అది. బట్ నిన్న దుప్పట్లు పంచే విషయంలో కూడా, అంటే సాధారణంగా నేను చిన్న చిన్న సర్వీస్ చేసేటప్పుడు ఏంటంటే బండి స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే బండిలో పెట్రోల్ అయిపోతూ ఉంటుంది, ఎవరికి ఇవ్వాలి అదో టెన్షన్. బట్ నిన్న సారు మొత్తం తిరుగుతున్నారు, జెన్యున్గా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో అక్కర్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు తప్ప ఇంకొకరికి లేదు. ఇచ్చేటప్పుడు కూడా దేవుని గురించి ఒక సువార్త చెప్పేస్తున్నారు. సో చాలా మంచి మంచి విషయాలు మన సంఘంలో నేర్చుకోవచ్చు, మనం నేర్చుకుంటూ ఇంకా ఇతరులకు నేర్పచ్చు. బట్ ఐ రియలీ అప్రిషియేట్ మాస్ గారు, రియలీ బ్లెస్డ్ అండి. సో మన చర్చిని మనమే మోటివేట్ చేసుకుని మనమే ప్రమోట్ చేసుకోవాలి. సో మనం చేయకపోతే సైతానే పరిపాలన చేస్తుంది. ఆల్మోస్ట్ మీకు అంతా ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం ఉన్నాయి చూసారండి, రంగులు రంగులుగా. సో ప్రార్థన చేద్దాం మన వంతు. ఇంకంతకన్నా చెప్పడానికి ఇంక అంత పెద్దోడు కూడా కాదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. చెప్పబడే సాక్ష్యం దీవించబడిన కాక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.